రైతు మిత్రులందరికీ నమస్కారం అయితే మనం ఈరోజు పత్తి పంటలో ఐదో స్ప్రే చేసుకోవాలి మరి దాని తెల్లదోమ నివారణ కోసం రసం పీర్చే పురుగుల కోసం ఏ ఇన్సెక్టిసైడ్ వాడాలి మరి ఇది పింక్ బాల్ వారం ఉందే పత్తి పైన వస్తుంది ఏదైతే ఈ సంవత్సరం అయితే చాలా అటాక్ అయితే దాన్ని ఉంది ఎందుకోసం అయితే ఈ సంవత్సరం అయితే చాలా అటాక్ అయితే దాన్ని కనిపిస్తుంది నేను లాస్ట్ వీడియోలు కూడా మీకు చూపెట్టాను అయితే దాని గురించి ఏ మందులు అయితే వాడాలి దానిపైన నివారణ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి పత్తిది అధికంగా హైట్ అయిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దానికోసం ఏ పీజీఆర్ వాడాలి దాని గురించి కూడా తెలుసుకుందాం సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగానే ఉంటే మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ అయితే మనం ఈరోజు చూద్దాం మరి ఏ అయితే పత్తిది అధికంగా హైట్ అవుతుంది చూడండి మీరు చూడచ్చు చూడ నాకన్నా ఇంత ఎత్తు మీద ఉంది ఇది దీన్ని అధికంగా హైట్ అయిన తర్వాత మన సేన్లో అయితే దాన్ని ఏదైతే పోషకాలు అయితే సూక్ష్మ పోషకాలు అయితే హైట్ కోసం అయితే పనికిస్తాయి మరి అయితే మనం పీజీఆర్ వాడుకోవచ్చు అదైతే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ప్లాన్ ఫిక్స్ అయితే మనకు తక్కువ కాస్ట్లో వస్తుంది మరి ఒక ఏదైతే మన పదిహేను లీటర్ రెగ్యులేటర్ పంపు ఉంటుందో దానికోసం నాలుగు ఎంఎల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది పీజీఆర్ చమత్కార్ కానీ లివోసిన్ కానీ ఈ ప్లాన్ ఫిక్స్ అయితే మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది అది కూడా చాలా బాగుంది దానివల్ల ఖాతాపూత వస్తుంది మరి ఖాతాపూత రాలిపోవడం కూడా ఆపుతుంది దాన్ని చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉన్నాయి నేను మీకు వేరే వీడియో కూడా పెట్టాను దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు దాన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే దాంట్లో తీయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదైతే చెట్టుని ఖాతాపూత రావడానికి మరి హైట్ అయితే దాన్ని ఆపడానికి ఏది వాడాలంటే పీజీఆర్ ఏదైనా వాడుకోవచ్చు మీరు ఏదైతే లివోసిన్ కానీ ఉంది మరి మన ప్లాన్ ఫిక్స్ ఎందుకంటే తక్కువ రేట్లో ఉంది మనకు అది సరి సరిపడే ధర మాత్రం మనకు అది అయితే అందుబాటులో ఉంది అందుకోసమే ప్లాన్ ఫిక్స్ అయితే చెప్తున్నా అయితే బాయర్ కంపెనీ ప్లాన్ ఫిక్స్ అయితే ఉంది దాని ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్ పైన ఉంది దాని లింక్ మాత్రం నేను పెడతాను దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మరి సెకండ్ వచ్చేసి తెల్లదోమ నివారణ కోసం రసం పీర్చే నివా పురుగుల కోసం ఏది వాడాలంటే ఏదైతే గాఢ కంపెనీ పోలీస్ అయితే ఉంది దాంట్లో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అది కూడా మన తెల్లదోమ పచ్చదోమ కోసం రసం పీర్చే పురుగుల కోసం అది కూడా చాలా బాగా పనిచేస్తుంది పోలీస్ ఉంది మరి పోలో కానీ సిజంటా కంపెనీది పోలో కూడా ఉంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు మరి తక్కువ కానీ ఉంటే మాత్రం మన ఇది అష్టమ ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ అయితే ఎస్పీ రూపంలో ఉన్న అయితే అది కూడా పనిచేస్తుండే తక్కువ ఉంటే కానీ ఎక్కువ మాత్రం ఉంటే కానీ పోలో కానీ మన ఉలాల కానీ అది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా రసం పీర్చే పురుగుల కోసం అయితే ఇది యూజ్ చేసుకోవాలి ఎందుకంటే రసం పీర్చే పురుగుల ఎక్కువ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ టైంలో మనకు ఇప్పుడే చాలా బాగా పత్తిని నివారించుకోబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఖాతా పూత జరిగే ఖాతా జరిగే సమయం ఇదైతే కాయ అయ్యే సమయం ఇప్పుడైతే మనం దానికి చాలా బాగా అయితే కంట్రోల్ చేసుకోవాలి వైట్ ఫ్లైని కానీ రసం పిర్చి పురుగులు కానీ థ్రిప్స్ కానీ దానికోసం అయితే గాఢ కంపెనీ పోలీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మరి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ప్రధాన సమస్య ప్రతి ఒక్క రైతుకైతే ఇది ఒక పెద్ద సమస్య అనుకోవచ్చు ఎందుకంటే ఇది మనం పత్తి పంటలో ప్రతి సంవత్సరం వస్తుంది అయితే నివారణ కోసం అయితే చాలా బాగా మందులు అయితే మనకున్నాయి ఏదైతే పింక్ బాల్ వారం గులాబీ పురుగు దాన్ని కానీ మన సేన్లో కానీ అటాక్ అయిన తర్వాత మనకైతే చాలా బాగా నష్టం అయితే జరుగుతుంది దానికోసం ఏ అయితే ధనుక కంపెనీ లార్గో ఉంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు యాంప్లిగో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం సిజంటా కంపెనీ యాంప్లిగో కూడా యూజ్ చేసుకోవచ్చు మరి అంతకన్నా ముందు మీకు చెప్పేది ఏంటంటే కదా ఏదైతే ట్రాప్లు ఉంటాయో అయితే ట్రాప్లు ఉంటాయో అవి కూడా ట్రాప్లు యూజ్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగా దానికి కూడా రిజల్ట్ వస్తుంది కానీ ఈ మందు మనం స్ప్రే చేయడం ద్వారా అదైతే ఆ పురుగుల గుడ్లపైన కానీ ఇదైతే ఏ ధనుక లార్గో అన్న కదా ఆ దా లార్గో నుంచి ధనుక కంపెనీ లార్గో నుంచి అది గుడ్లపైన పడి గుడ్లు కూడా చచ్చిపోతాయి మరి అదైతే ఏదైతే వస్తువు అది ఆకు తిన్న తర్వాత కూడా అది చనిపోతాయి ఏ అయితే పురుగులు ఉంటాయో వేరే రకాల పురుగులు కానీ దాన్ని కూడా నాశనం చేసేస్తుంది మరి అది పని పనిచేస్తే మన ఏదైతే మనం ఆకు భాగంలో అయితే మనం స్ప్రే చేసిన తర్వాత అది కింద భాగం వరకు వెళ్ళి కింద ఉన్న పురుగుల్ని కూడా చంపేస్తుంది అది చాలా బాగా అయితే పనిచేస్తుంది లార్గో ఉంది యాజ్ అది సిజంతా కంపెనీ వారి ఎంపిలిగో కూడా ఉంది మరి తక్కువ రేట్లో అయితే నేను మీకు ముందే చెప్పడం జరిగింది డెనిటాల్ ఇది సిమిటో సుమిటోమో కంపెనీ డెని డెనిటాల్ కూడా మనకు అవైలబుల్ ఉంది అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగా అది అయితే తక్కువ రేట్లో ఉంది మీరు చూ చూడొచ్చు తక్కువ ప్రైజ్లోనే అది నేనైతే ఆరు వందలకు తెచ్చాను యూజ్ చేశాను అది ఆరు వందలకు మాత్రమే ఉంది అది దాంట్లో ఇరవై డబ్బాలు అయితే మనం చేసుకోవచ్చు అది కూడా మనం యూజ్ చేసుకుంటే దానివల్ల కూడా బాగా రిజల్ట్ అయితే ఉంది ఇలాంటి మరి ఎఫ్ఎం సిరజిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా చాలా మందులు మాత్రం మనకు మార్కెట్లో లభిస్తుంది మరి మీరు పా మార్కెట్లో వెళ్ళి కూడా ఒకసారి అనుభవించండి అడగండి మార్కెట్లో ఏదైతే కొత్తగానీ ఏమైనా మందులు వెళ్ళినాయా అవి కానీ ఇమామెక్టిన్ ఇమామెక్టిన్ హిమక్టిన్ అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది గులాబీ పురుగు కోసం చాలా బాగా పనిచేస్తాయి సో ఫ్రెండ్స్ ఇలా నివారించుకుంటే మాత్రం ఈ సంవత్సరం అయితే పత్తి రేట్లు బాగానే ఉంటున్నాయి ప్రతి ఒక్క వీడియో అయితే మీకు కాటన్ డ్రెస్ పెడుతున్నాయి అవి కూడా చూడండి పత్తి రేట్లు అయితే ఈ సంవత్సరం బాగానే ఉంటున్నాయి అయితే మనకు మంచి నివారణ అయితే పత్తిలో చేసుకోవడం అయితే మన బాధ్యత ఎందుకంటే ఈ సంవత్సరం పత్తి పంటకైతే చాలా రేటు ఇరవై వేలకి రేటు వెళ్ళేది అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు వ్యాపారవేత్తలు సో ఫ్రెండ్స్ ఇలా నివారించుకుంటే కానీ మన పత్తిలో అధిక దిగుబడి వస్తుంది సో మనకు లాభాలు అయితే మంచిగా జరుగుతాయి అయితే మన వీడియో కానీ నచ్చితే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో జైన్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం తెల్ల సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ప్లీజ్